ఎలా పొదుపు చేసుకోవాలి, ఎలా ఆ ధనాన్ని రెట్టింపు చేసుకోవాలి అనే ఒక అద్భుతమైన విషయాలు మనకు ఒక 5 నిమిషాల్లో చెప్పడానికి మన ముందుకు వస్తున్నారు రాజేశ్వరి వడ్లమాణి గారు. గట్టిగా వెల్కమ్ చెప్పండి. 1 2 1 2 3 1 2 1 2 3 వెల్కమ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. హ్యాపీ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. యస్. సో లైఫ్ ఈజ్ అ జర్నీ, రైట్? అండ్ వాట్ ఈస్ ద డెస్టినేషన్ ఆఫ్ దిస్ జర్నీ? ది డెస్టినేషన్ ఈజ్ సక్సెస్, రైట్? యా. సో సక్సెస్ అన్నప్పుడు ఒక స్టూడెంట్ మంచి మార్క్స్ తెచ్చి పాస్ అయితే అది వాళ్ళకి సక్సెస్. ఒక ఎంటర్ప్రెనర్ బిజినెస్ని ఎక్స్పెండ్ చేసుకుంటూ ఉంటే అది వాళ్ళకి సక్సెస్. లేదా ఒక ఆర్డినరీ పర్సన్ లైఫ్లోని వాళ్ళకి కావాల్సిన ఏవైతే గోల్స్ ఉన్నాయో ఆ గోల్స్ అన్నిటినీ అచీవ్ అయితే దట్ ఈస్ ది సక్సెస్ ఆఫ్ హీజ్ లైఫ్. బట్ ఏమవుతోంది, ఇప్పుడు మనం సక్సెస్ ఫుల్ అవ్వాలి అంటే ఇప్పుడు మనం చూస్తున్నాము చాలామంది జర్నీ అయితే స్టార్ట్ చేశారు. మన ఈ 3 రోజులది ఏవైతే మనం ఇక్కడ సెషన్స్ ఇంపాక్ట్లో కండక్ట్ చేస్తున్నామో, దిస్ ఈజ్ ద మెయిన్ మోటో ఆఫ్ కండక్టింగ్ దీస్ 3 డేస్ ఈజ్ టు ఎంపవర్ ద పీపుల్. వాళ్ళని హౌ టు బికమ్ సక్సెస్ఫుల్ ఇన్ దేర్ లైఫ్ అన్నది చెప్పడం కోసం అనేసి ఈ సెషన్స్ అన్నీ మనం కండక్ట్ చేస్తున్నాము, రైట్? కానీ మనం ఏం చేస్తామంటే ఎప్పుడు కూడా సక్సెస్ఫుల్ అవ్వాలి అంటే సక్సెస్ ఎలాగవ్వాలి, సక్సెస్ఫుల్ పర్సన్ని చూస్తాము వాళ్ళలాగా అవ్వాలి అని అనుకుంటాము. కానీ వాళ్ళు పడిన కష్టాలు, ఎంత కష్టపడితే వాళ్ళు సక్సెస్ఫుల్ అయ్యారు అన్నది ఎవరు కూడా మనం చూడమన్నమాట. అండ్ మనం ఏం చేస్తాము, చేద్దాంలే బోల్ టైం ఉంది, ఇవాళ కాదు రేపు చేద్దాము అనేసి అనుకొని అది అలాగ ప్రొకాస్టినేషన్ చేస్తూ ఉంటాము. దాని వాళ్ళతో ఏమవుతుంది, ఉన్న కాలం ఏదో గడిచిపోతుంది. అండ్ ఆ గడిచిపోయినప్పుడు మనం షార్ట్కట్ వే చూస్తాము సక్సెస్ అవ్వడానికి. లెట్ అస్ అస్యూమ్ ఒక చైల్డ్, ఒక స్టూడెంట్ ఉన్నారు. స్టూడెంట్ ఏమో ఇయర్ లాంగ్ కూడా చదవమని చెప్తే ఇవాళ కాదులే రేపు చదువుతాను, ఇవాళ హోంవర్క్ లేదు, ఎగ్జామ్ లేదు, ఇవాళ స్పోర్ట్స్, ఏదో ఒకటి చెప్పి అలాగా డిలే చేస్తూ ఉంటారు. కానీ ఎగ్జామ్స్కి ముందు టెన్షన్ వచ్చి ఇంకా ఎలాగ పాస్ అవ్వాలి ఎగ్జామ్ అని ఈ 20 క్వశ్చన్స్, అవి ఏవో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, అవి చదివి పాస్ అయిపోతాను అని అనుకుంటారు. కానీ ఎగ్జామ్లో పాస్ అయిపోవడం అన్నది సక్సెస్ కాదు అన్న విషయం ఆ ఇన్నోసెంట్ పీపుల్కి వాళ్ళకి తెలియదు అన్నమాట. సేమ్ థింగ్ ఏమవుతుంది, ఒక జాబ్ అది స్టార్ట్ చేసాక మనం ఏం చేస్తాము, మనం మన ఫ్యూచర్ కోసం అనేసి ఏమైనా సేవింగ్స్ అవి చెయ్యాలన్నా, గోల్స్ రీచ్ అవ్వాలన్నా ప్రాపర్ గైడెన్స్ లేకుండా మనం అలాగా చేయొచ్చులే ఇంకా బోల్ టైం ఉంది, ఇవాళ కొంతమంది ఏంటంటారంటే రేపటి కోసం బతకాలంటారు, కొంతమంది అంటారు ఇవాళ ఉంటే చాలు రేపటికి ఎవరు చూసుకుంటామని. కానీ ఆ చూసే క్రమంలో ఏమవుతుంది, మనం మన మోస్ట్ ఆఫ్ ద టైం అంతా కూడా వేస్ట్ చేస్తాము. అండ్ దాని తర్వాత మనం సక్సెస్ కోసం అనేసి షార్ట్కట్ రూట్ చూస్తాము. కానీ మనకి అందరికీ తెలిసిందే, దేర్ ఈజ్ నో షార్ట్కట్ టు సక్సెస్. ఓకే, మనం ఇక్కడ నుంచి ఎక్స్వైజెడ్ ప్లేస్కి వెళ్ళాలి అంటే గూగుల్లో మ్యాప్ వేసుకుంటాము. గూగుల్ మ్యాప్ కూడా మనకి చెప్తుంది దేర్ ఆర్ 2-3 వేస్ టు రీచ్ దట్ ప్లేస్. ఒకటి లాంగ్ టైం పడుతుంది, ఇంకొక దాంట్లో తక్కువ టైము కానీ ట్రాఫిక్ ఉంటుంది అని గూగుల్ చెప్తుంది. అలాగే మనకి కూడా తెలియాలి మనం చెయ్యాలి అంటే ఏంటి, మనం సక్సెస్ఫుల్ అవ్వాలంటే ఏం చెయ్యాలి. సో ద ఫస్ట్ థింగ్ ఈజ్ వీ హ్యావ్ టు సెట్ అవర్ గోల్. అండ్ ఆ గోల్ ఏంటంటే చిన్న గోల్తోనే స్టార్ట్ చెయ్యాలి. సో ఫస్ట్ సెట్ గోల్ అండ్ ఆ దాన్ని రెగ్యులర్గా సీరియస్గా చెయ్యాలి. అంటే చిన్నదే కదా ఇవాళ కాకపోతే రేపు చేద్దాము, రేపు కాకపోతే ఎల్లుండి చేద్దాము, నో, చిన్న గోల్నైనా సీరియస్గా దాని మీద కాన్సన్ట్రేషన్ చెయ్యాలి. ఎందుకంటే చిన్న చిన్న స్టెప్స్ వేస్తేనే మనం ఒలింపిక్స్లోనే రన్నింగ్ మెడల్ గెలుస్తాము, రైట్? సో టేక్ అ స్మాల్ స్టెప్స్ అండ్ డూ ఇట్ సీరియస్లీ. అండ్ దాంతోపాటు ఏంటంటే మన చుట్టుపక్కల మనకి ఎంతమంది మన ఫ్రెండ్స్ నియర్ అండ్ డియర్ ఉన్నారో వాళ్ళని మనం ఐడెంటిఫై చేయాలి. వాళ్ళు మనకి ఎన్కరేజ్ చేసేవాళ్ళ లేకపోతే వెనక నుంచి వాళ్ళని మనం డిస్కరేజ్ చేసేవాళ్ళ అనేసి.
సో మనం ఏదైనా వర్క్ స్టార్ట్ చేసినప్పుడు చాలా మంది మనకి క్రిటిసైజ్ చేసేవాళ్ళు ఉంటారు. వి షుడ్ నాట్ ఎన్కరేజ్ దట్ కైండ్ ఆఫ్ పీపుల్ ఇన్ అవర్ లైఫ్. అండ్ మన చేయవలసిన పని అంతా కూడా చేస్తూ వెళ్ళాలి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మేము చిన్నప్పుడు మాకు ఒక చెప్పేవాళ్ళు అన్నమాట, మా ఖేలోగే కుదోగే హోగే ఖరాబ్ పడోగే లిఖోగే బనోగే నవాబ్ అనేసి. ఓకే, సో ఆ టైంలోని మమ్మల్ని ఆడుకొనిచ్చేవాళ్ళు కాదు, చదవండి చదవండి అని చెప్పేవారు. కానీ ఇప్పుడు పిల్లలు సెల్ ఫోన్లు పట్టుకొని గంటలు గంటల సేపు వాళ్ళు టైంపాస్ చేస్తున్నారు. అండ్ దాంతో వాళ్ళకి చాలా విధాలుగా మెంటల్ డిసార్డర్స్ కూడా వస్తున్నాయి. సో ఈ కాలం మంచిదా పాతకాలం మంచిదా? ఎప్పుడైనా కూడా పాతకాలం, అయ్యో కనీసం ఆ టైంలో ఫిజికల్ యాక్టివిటీ అయినా ఉండేది, పిల్లలు కనీసం ఆడుకునేవాళ్ళు అని అనేవారు. అందుకనేసి నేనేం చెప్తానంటే, ఆల్వేస్ టుడే ఈజ్ బెటర్ దాన్ టుమారో. మనం ఏదైతే చెయ్యాలనుకుంటున్నామో అది ఇవాళే చెయ్యాలి. ఓకే, అండ్ పాస్ట్ ఎప్పుడు ఏదైతే అయిపోయాయో, పాస్ట్ ఈజ్ ఆల్వేస్ మంచి రోజులేను, పాస్ట్ని మనం మళ్ళీ తేలేము. కానీ మన ఫ్యూచర్ని మంచిగా చేసుకోవాలంటే వీ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ టుడే. అండ్ వన్ మోర్ థింగ్, దేర్ ఈజ్ నో షార్ట్ కట్ టు సక్సెస్. ఓవర్ నైట్ మిలేనియర్ అయిపోవాలి అనేసి నిన్న సార్ చెప్పారు. ఆన్లైన్ యాప్స్, గేమింగ్స్ ఇలాంటివన్నిటినీ కూడా మనం ఎన్కరేజ్ చెయ్యొద్దు. సో ఇక్కడ ఇంపాక్ట్లో ఇంతమంది ఆడియన్స్ వచ్చారు, ట్రైనర్స్ ఉన్నారు. సో దిస్ ఈజ్ ఓన్లీ మై రిక్వెస్ట్, కీప్ ఎడ్యుకేట్ పీపుల్, డూ నాట్ ఎన్కరేజ్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ టు మేక్ మనీ. థ్యాంక్ యూ సో మచ్ Gampa sir and the entire impact team for giving me this opportunity, and thank you audience for listening me patiently. Thank you so much.